ప్రైజ్ ద లార్డ్ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో 139వ కీర్తన 14వ వాక్యం 2వ భాగాన్ని నేను చదువుతున్నాను జాగృతగా వినండి నీ కార్యములు ఆశ్చర్యకరములు ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది ప్రియులారా చూడండి వాక్య భాగములో మన దేవుని యొక్క కార్యములు ఎలాంటివి అవి ఆశ్చర్యకార్యములని నాకు బాగుగా తెలిసి ఉన్నది ప్రియులారా మనం ఇంత కాలంగా ప్రభువుని ఆరాధన చేస్తున్నాం ఎంతో కాలంగా ప్రభువుని స్తుతిస్తున్నాం అసలు పుట్టిందే క్రైస్తవ కుటుంబంలో ఒక తెలిసిన నాటి నుండి ఈ నాటి వరకు మనం అనేక విషయాల నిమిత్తమై ప్రార్థన చేస్తుంటాం ప్రాధేయపడుతుంటాం అర్జించి ఆకాశము వైపు చేతులు ఎత్తుతూ ఉంటాం కానీ ఆయన కార్యములు ఎలాంటివి అని మనం తెలుసుకొని మనం ఆయనను సేవిస్తూ ఉన్నామా లేదా అనే ప్రశ్నకి ఈరోజు మన అంతరాత్మ సమాధానం చెప్పాలి ఎందుకంటే చాలా సందర్భాలలో మన ఆలోచన ధోరణి మనుషుల మీదకు వెళుతుంటుంది ఈ పని జరగాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఈ పని సఫలం అవ్వాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళి ఎవరి రికమెండేషన్ తీసుకుని వెళ్ళాలి అని మనుషుల మీదకి మన ఆలోచన ధోరణి వెళ్ళిపోతుంటుంది మన దేవుడు దేనినైనా చేయుటకు శక్తి కలిగిన వాడని ఆయనకు అసాధ్యమైన కార్యములు లేవని ఆయన చెంతకు వచ్చిన వారిని ఒట్టి చేతులతో పంపించేవాడు కాదని ఆయన గొప్ప కార్యములు ఆశ్చర్యమైన కార్యములు చేసే శక్తి కలిగిన దేవుడని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను మనం చూస్తామండి చాలా సందర్భాల్లో మనం దేవునిని దేవుని సన్నిధిని ఎప్పుడు ఆశ్రయిస్తామంటే మనం అన్ని విషయాలలో ఓడిపోయి వాడిపోయి చెడిపోయి పడిపోయి నవ్వుల పాలైపోయి ఇక జీవితంలో ఇంకా అంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి లేదండి అప్పుడు వస్తాం ప్రభు దగ్గరికి అయ్యా మీరు ప్రార్థన చేయండి ఈ బిడ్డను బ్రతికిస్తే దేవుని మందిరంలోనే విడిచిపెట్టేస్తాం అయ్యా అని చెప్తారు ఎప్పుడు ఆఖరి క్షణాలలో అయ్యా మీరు ప్రార్థన చేయండి వీడు గనక మారితే దేవుని సేవకే ఇచ్చేస్తాం ఎప్పుడు వాడు లోకస్తులతో కలిసిపోయి లోకస్తులతో మింగిలి అయిపోయి చెడు వ్యసనాలకు బానిసగా మారిపోయి జీవితం కుక్క చింపిన ఇస్తర్లా మారిపోయిన తర్వాత అప్పుడు ఆయన మార్చుకొని ఆయన్ని ఆయన సేవ చేయించుకోవాలంట ఏ ముందు నుంచే భయభక్తులతో పెంచకూడదు ముందు నుంచే దేవుని యొక్క వాక్యం ఏంటి దేవుని యొక్క సన్నిధి ఏంటి దైవ సేవకుల విలువేంటి ఆ బిడ్డని ఆ రీతిగా ఎందుకు పెంచలేదు ఇప్పుడు ఆశలు అడి ఆశలు అయ్యేసరికి ఆడు చేతికి రాకపోయేసరికి ఆడు తల్లి చెల్లి తండ్రి అన్న అని కూడా లేకుండా కుటుంబీకుల మీద కాలెత్తుతుండేసరికి ఇప్పుడు చెబుతారు ఏమని చెబుతారంటే దేవుడు వాడిని బాగు చేయించుకొని ఆయన సేవ చేయించుకోమను చూసారండి ఇలాంటి కార్యక్రమాలు అంటే ఆఖరి క్షణం వరకు మనం లోక సంబంధమైన వాటి మీద ఊరేగుతాము ఆఖరి క్షణంలో ఆయన దగ్గరకు వస్తుంటాం నా ప్రియమైన దేవుని బిడ్డలారా అయితే మన దేవుడు ఆశ్చర్యమైన గొప్ప కార్యాలు చేసేవాడు అన్నప్పుడు అంతకాల వ్యవధిని మనం తీసుకోము ప్రారంభంలోనే నాకు నా దేవుడు ఉన్నాడు కదా ఆయన సర్వశక్తి కలిగిన వాడు కదా ఆయనకు అసాధ్యమైనది ఏముంది ఆయన దగ్గరికి వెళుతాను పరిశుద్ధ గ్రంథంలో మన పితరులు రాజులు చూడండి వాళ్ళకి సామర్థ్యత ఉన్న శక్తి ఉన్న జ్ఞానం ఉన్న దావీదైనా యెఫ్తా అయినా నా ప్రియమైన దేవుని బిడ్డలారా యెహోషాపాతు కానివ్వండి హిస్కియా కానివ్వండి వీళ్ళంతా ఆసా కానివ్వండి వీళ్ళంతా అన్ని వాళ్ళకి సామర్థ్యత ఉన్నప్పటికీ వాళ్ళు రాజులైనప్పటికీ తమను తాము తగ్గించుకొని యెహోవా సన్నిధికి వెళ్ళి అనే మాటలు మనం చదువుతాం
ఎందుకు యెహోవా సన్నిధికి వాళ్ళు వెళ్ళింది అంటే ఆయనకు చెప్పుకోవడానికి మేము రాజులమేనైనా శక్తి సామర్థ్యతలు మాకున్నప్పటికీ నీ ప్రభువా నీవు కార్యము చేయకపోతే వ్యర్థం అన్నట్లు వాళ్ళు దేవుని సన్నిధికి వెళ్లి మొరపెట్టుకున్నారు అందుచేత వాళ్ళకి గొప్ప ఆశ్చర్యమైన కార్యములు జరిగాయి వాళ్ళు రాజ్యాలు జయించారు సాక్షులై నిలిచారు ఈ రోజున నా ప్రియమైన సహోదరులారా మన దేవుడు గొప్ప ఆశ్చర్యమైన కార్యములు చేయువాడు అని మనం తెలుసుకొని ఉండాలి ఇక్కడ కొన్ని మాటలు ఈ కీర్తనలో ఉన్నాయి అవి మీకు జ్ఞాపకం చేస్తాను అదేంటంటే ఏంటి ఆయనకి ఆశ్చర్యమైన ఆశ్చర్యమైన గొప్ప కార్యం అనిపించింది అంటే ఈ 13వ వాక్యములో ఓ చక్కటి మాట ఉండండి 13 14 వాక్యాలను నేను చదువుతాను జాగృతగా వినండి నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే నీవు నన్ను కలుగు చేసిన విధానము నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నది అందును బట్టి నేను నీకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుచున్నాను ప్రిలారా ఇందులో ఈయన ధ్యానించుకుంటున్నాడు ఏంటి నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడువు నీవే కదా నాయన చూసారండి ఆ తల్లి గర్భమందు నేను ఎలా నిర్మించబడ్డాను ఆయన చిత్తం నాలో ఎలా ఆయన స్థాపించాడు నన్ను ఆయన ఎలా కలుగ చేసాడు ఇవన్నీ కాలం కదా ఒక విధి కదా అదొక నియమం కదా అందుకని అలా జరిగింది అని అనుకుంటుంటామండి మనం అర్థమవుతుందా సూర్యోదయం అయితే వెలుగు వస్తుంది వేకు వస్తే సూర్యుడు వస్తాడు ఇవి మనకు తెలుసు దానికి ఏముందండి ఆలోచించడానికి అది ఒక క్రమం కదా సైక్లింగ్ కదా అది ఆ కర్తవ్యం జరుగుతది అంటారండి నేను అంటాను దానిని జరిగించిన వాడు ఎవరు పడమటి దిక్కున అస్తమించిన సూర్యుడు మరలా తూర్పున ఉదయించేటట్లుగా ఆ ఆజ్ఞను ఇచ్చిన వాడు ఎవరు అరుణోదయమున వెలుగును పుట్టించిన వాడు ఎవరు ఇవన్నీ ఆలోచించినప్పుడు మనకు ఆశ్చర్యము భయము కలుగుతదండి ఇక్కడ ఈ భక్తునిలో ఉన్న ఆలోచన ఏంటంటే నీవు నన్ను కలుగ చేసిన విధము చూడగా అంటే ఆయన మనల్ని తల్లి గర్భమందు ఎలా కలుగ చేసాడు ఈరోజు మనం బ్రతుకుతున్న ఈ బ్రతుకు జీవించుచున్న ఈ జీవితం మనం అనుభవిస్తున్న ఈ మేలులు ఉపకారములన్నీ ఈనాటివి కాదండి తల్లి గర్భములో మనం పిండోత్పత్తి కాకమునిపే ఈ సంకల్పమంతటిని ఆ తల్లి గర్భములోనే ఆయన నూరిపోసాడండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా మనం ఎంత కృతజ్ఞతా స్తుతి చెల్లించాలనో ఆయనకి ఇదిగో ఈ కీర్తనకారుడు కూడా అంటాడు అందును బట్టి నేను నీకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుచున్నాను ఎందును బట్టి ఈరోజు నేను సజీవుడనై ఆరోగ్యంగా ఈ ఉన్నత స్థితిలో మీ నామానికి సాక్షిగా పత్రికగా నేను జీవించుచున్నాను అంటే ఇది అన్ఎక్స్పెక్టెడ్గా తెలియని రీతిగా ఈ రోజున వచ్చింది కాదు ఈ రోజున కలిగింది కాదయ్యా నా తల్లి గర్భములోనే నన్ను ఈ విధంగా నీవు దీవించావు ఈ విధంగా నిర్ణయించావు ఈ రీతిగా నువ్వు ఆశీర్వదించావు నాయన అందుకు నేను కృతజ్ఞుడును 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 ప్రియా దేవుని బిడ్డలారా ఈ రోజైనా మనకు మనను మనం చూసుకొని కృతజ్ఞతా స్థితి చెల్లించామా ప్రభుకి చాలామంది అవివేకంగా ఏమంటారంటే ఏం చేశాడండి మాకు దేవుడు చూసారండి ఏం చేశాడండి ఏం చేశాడో తెలియాలంటే
ఈ రెండు చేతులు లేని వ్యక్తి ముందు నిలబడి నిన్ను నువ్వు చూసుకుంటే నీకు ఏం చేసాడో తెలుస్తుంది. మతి స్థిమితం లేకుండా పిచ్చోడు లాగా గోడ సంచోడు తగిలించుకొని రోడ్ల మీద తిరుగుతున్నారే వాళ్ళ ప్రక్కన నిలబడి వాళ్ళని నిన్ను ఒకసారి చూసుకుంటే ఆయన నీకు ఎంత మేలు చేసాడో తెలుస్తుంది. కనులు కనబడక గుడ్డి వాళ్ళై తడుముకుంటూ తడుముకుంటూ తిరుగుతున్నారే వాళ్ళ ముందు నిలబడి నిన్ను నీవు చూసుకుంటే దేవుడు ఎంత మేలు నీకు చేసింది తెలుస్తుంది. అవివేకంగా మనం మాట్లాడకూడదండి. ఆయన మనల్ని కలుగు చేసిన విధమును చూచి మనకిచ్చిన జ్ఞానం మనకిచ్చిన ఆలోచన మనకిచ్చిన దృష్టి మనకిచ్చిన ఆ యొక్క ఐక్యత ఇవన్నిటిని ఒక్కసారి తలంచుకొని ఆయనకు కృతజ్ఞత స్తుతిని చెల్లించగలిగిన వారమే అయితే ప్రియ దేవుని బిడ్డలారా మనం ఎంతైనా ధన్యులం అని చెప్పుకోవాలి. ఎందుకంటే నీ ఆశ్చర్యమైన కార్యములు నాకు బాగుగా తెలిసి ఉన్నవి. మరి ఈరోజున ఆయనను స్తుతించే అనుభవంలో మనము ఆయన చేసిన కార్యములను తలంచుకోగలుగుతున్నామా? ఆయన చేసిన కార్యములను ధ్యానించగలుగుతున్నామా? అంత మాత్రమే కాదండి, ఈ వాక్యంలో మరొక మాట కూడా నేను మీకు తెలియపరుస్తాను. 16వ వాక్యం నేను చదువుతున్నానండి. నేను పిండమునై ఉండగా నీ కనులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనను కాక మునుపే. ఏం మాట అండి, నియమింపబడిన దినములలో ఒక్క దినమైన గడవక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. చూసారండి, మన కొరకు నియమింపబడిన దినములు అవి ఇంకా ప్రారంభం అవ్వలేదు. అంటే మనం తల్లి గర్భములో నుంచి జన్మించలేదు ఇంకను. కొంతమంది చెప్తుంటారు నాకు 47లో చేయండి, 57లో చేయండి, 60లో చేయండి, 80లో చేయండి, ఆ 90 సంవత్సరాలండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 90 సంవత్సరాలు, ఈ 40 సంవత్సరాలు, ఈ 25 సంవత్సరాలు ఇవి అసలు ప్రారంభము కాక మునిపే మన దినములన్నీ ఆయన గ్రంథములో లిఖించి ఉన్నాడంట. ఆయన ఆశ్చర్యమైన కార్యములు చూడండి. ఏ తల్లైనా బిడ్డను కనులారా చూసుకొని నిండు నూరేళ్ళు నా బిడ్డ పచ్చని పొలములాగా నీరు కట్టిన తోటలాగా ఉండాలి అని ఆశిస్తుంది. అంతేకాని ఆ దినముల ఆ బిడ్డ యొక్క దినముల లెక్క తల్లికి తెలుసా? ఏ తల్లైనా నిండు నూరేళ్ళు నిండు నూరేళ్ళు అంటుందే కానీ, ఏ తండ్రి అయినా నిండు నూరేళ్ళు అంటారే కానీ, ఏ పెద్దలు దీవించేటప్పుడు వాళ్ళ దీవెన నిండు నూరేళ్ళు అంటారే కానీ, ఈ నిండు నూరేళ్ళు అన్న వాళ్ళు ఎంతకాలం ఆ బిడ్డ దినములో చెప్పగలరా? లేదు. కానీ మనం ఆరాధించే మన ప్రభు ఎవరు అంటే, మన దినములను ఆయన గ్రంథములో లిఖించి ఉన్న ఆశ్చర్యకరుడు ఒకే ఒక్కడు, ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆయన ఆశ్చర్యమైన కార్యములను మనము తెలుసుకొనిన వారమై ఉండాలండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని ఆయన కలుగు చేసిన విధానము, మనల్ని నడిపించుచున్న విధానము, ఆయన మనల్ని పోషించుచున్న విధానము, అంతేకాదు ఆయన మనకు నియమించబడిన దినములను గుర్చిన ఆశ్చర్యమైన కార్యములు, ఇవన్నీ మనం తలంచి అందును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్థితి చెల్లించాలట. ఆ రీతిగా మనలందరినీ ప్రభు ఆయుత్తపరచునుగాక. ఆమెన్. తెరలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, మేము మా తల్లి గర్భంలో పిండోత్పత్తి కాకమునిపే మమ్మల్ని ఎరిగిన దేవుడవు గనుక మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఘనపరుస్తున్నాను తండ్రి.
ఇదిగో ఈవేళ మీ ఆశ్చర్యమైన కార్యములను తలంచి మీ గొప్ప కార్యములను తలంచి మిమ్మల్ని స్తుతిస్తూ మహిమపరుస్తూ మీకు చెందవలసిన ఘనతను మీకు ఆరోపిస్తున్నాను. మీరు మాత్రమే స్తుతింపబడుదురు గాక, మీరు మాత్రమే మహిమపరచబడుదురు గాక, మీ నామం ఘనపరచబడును గాక, మీ నామమే హెచ్చింపబడును గాక. మమ్మల్నందరిని నైనా మీరు చేపట్టి నడిపించి అంతము వరకు నీకు సాక్షులమై ఉన్నట్లుగా సహాయం చేయమని మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ దినమంతయు విశేషమైన కృప నా దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్.